సబ్స్క్రైబ్ చేయండి మన జీవీఆర్ ఫిలిమ్స్ తెలుగు ఛానల్కి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి బైకింగ్ రిలేటెడ్ వీడియోస్ అందరికన్నా ముందు చూడటానికి. Hey, hello guys, how are you all? Hope you all are absolutely rocking and very good morning to you all. So today is 20th of June 2021 and ee roju mana yadagiri ride edaithe avutundo adi start avutundi inka naaku sariga milk kuda raledu time vachesi 4:45 aitundi manaki ride ki start ayye kante munne naaku oka chinna task undannamata personally so adentanedi konchi sepatlo cheptanu so ready ayipoyi I'll just catch you again in some time chalo. A few inches later. So guys, bike ride ani cheppi car lo ganipistunna anukuntunnara. So na pakkana ma amma unnaru ante ma nayanam anamata ma father valla mother. So vachi oka 3-4 days ayindi mamma. So chala happy anipinchindi tanu vachi undadam and ippudu entante ప్రగతి నగర్ లో మా కజిన్ వాళ్ళ ఇంటి దగ్గర దింపాల్సి వస్తుంది అన్నమాట ఎందుకంటే బారసాల్ ఉంది సో ఇక్కడ ఉంటా ఈ రోజు రేపు ఉంటాను ఈ రోజు రేపు ఒక 2 డేస్ స్టే చేసి అండ్ షీ విల్ లీవ్ టు హర్ ప్లేస్ అన్నమాట సో దింపడానికి వచ్చాను ఒకసారి అయిపోగానే ఇంటికి వెళ్ళిపోయి మన రైడ్ అనేది స్టార్ట్ చేసేద్దాము ఒకసారి నేను మొత్తం రెడీ అయిపోయి ఇంటికి వెళ్ళిన తర్వాత ఐ విల్ గెట్ బ్యాక్ టు యు గైస్ సో గైస్ మా మామని దింపేశాం ఇప్పుడు సో మాక్సిమం ఇంకో 10 నిమిషం అయితే మన రైడ్ స్టార్ట్ అయిపోతుంది అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 6:15 అవుతుంది సో ఒక్కసారి ఇంటికి వెళ్ళిపోయి దెన్ వి విల్ కిక్ ఆఫ్ సో గైస్ ఆఫీషియల్ గా మన రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది అండ్ చాలా లేట్ అయిందన్నమాట అనుకోకుండా ఇప్పుడు టైం వచ్చేసి మనకి 6:45 అవుతుంది అండ్ ఎంత లేదన్నా గానీ మాక్సిమం బై 7:15 అయితే మనం వి షుడ్ బి దేర్ ఎట్ కుకట్పల్లి లిటిల్ ఫ్లవర్ స్కూల్ దగ్గర ఉండాలి రైడర్స్ ఆల్రెడీ వచ్చున్నారు సో వాళ్ళు అడుగుతున్నారు అన్నమాట భయ్య ఎక్కడనో అని చెప్పి సో వాళ్ళకు కూడా అప్డేట్ అనేది ఇచ్చేసాను అండ్ మన దగ్గర కుకట్పల్లి నుంచి అఖిల్ అని జాయిన్ అయ్యాడు అనమాట లాస్ట్ టైం మన అనంతగిరి హిల్ రైడ్ లో కూడా తను వచ్చాడు సో ఒకసారి అక్కడికి వెళ్ళంగానే అందరినీ ఐ మీన్ ఐ విల్ బైక్ లైన్అప్ అనేది ఇచ్చేస్తాను కాకపోతే ప్రస్తుతానికి మనం ట్రాఫిక్ కొద్దిగా పొద్దున బయలుదేరితే ఏంటంటే మనకి ట్రాఫిక్ అనేది ఉండదు ప్లస్ ఏంటంటే జమ్ జమ్ అని కొట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు కాకపోతే ఇప్పుడు కొద్దిగా ట్రాఫిక్ అనేది ఉండొచ్చు ఎందుకంటే ఈరోజు సండే అయినా కానీ ట్రాఫిక్ మాత్రం ఫిక్ ఫిక్ ఉంటుంది అన్నమాట సో మనం తీసుకుంటున్న రూట్ డైరెక్ట్ బాలానగర్ నుంచి డైరెక్ట్ సికింద్రాబాద్ అండ్ దెన్ అటు నుంచి కొట్టేస్తున్నాము సో చాలా రోజుల తర్వాత వీఆర్ గోయింగ్ ఆన్ ఏ లాంగ్ రైడ్ కదా లాంగ్ రైడ్ అంటే అంత పెద్ద లాంగ్ రైడ్ ఏం కాదు బట్ స్టిల్ కొద్దిగా రిలాక్స్ అవ్వడానికి లేకపోతే కొద్దిగా మూడ్ చేంజ్ అనేది ఉండడానికి ఈ డిస్టెన్స్ అనేది మనకి పర్ఫెక్ట్ అనమాట సో మరి వందలు వెళ్ళకపోయినా కానీ సో అది కూడా వస్తుంది ఆ రైడ్ కూడా కమింగ్ అప్ అనమాట ప్రస్తుతానికైతే యాదగిరి గుట్ట వరకు జాయింగే సో మనం ఉప్పల్ అయితే రీచ్ అయిపోయాము అండ్ లిటిల్ ఫ్లవర్ స్కూల్ ద్వారా చూస్తే వాళ్ళు లేరు అండ్ వాళ్ళు చెప్పింది ఏంటంటే మన ఇద్దరు ముగ్గురు రైడర్స్ ఉన్నారు వాళ్ళు దే ఆర్ ఎట్ ఉప్పల్ డికాథ్లాన్ దగ్గర వెయిట్ చేస్తున్నారంట ఓకే ఇక్కడ నుంచి జస్ట్ 1 కిలోమీటర్ ఉంది అని చెప్పారు ఇక్కడ ఆటో వాళ్ళని అడిగితే సో నో ప్రాబ్లం ట్రాఫిక్ అయితే చాలా ఉంది అంటే ఇదంతా ఎటు వెళ్ళే ట్రాఫిక్కో తెలియదు కానీ ఈ ట్రాఫిక్ అంతా యాదగిరిగుట్ట వైపు వెళ్ళేటట్టయితే మాత్రం ఇంకా అక్కడ రష్ పగిలిపోతుంది మామూలు కూడా కాదు సో డికాథ్లాన్ ఎక్కడ ఉన్నావు డికాథ్లాన్ ఉప్పల్ డికాథ్లాన్లో ఇంకో ఇద్దరు రైడర్స్ జాయిన్ అయ్యారనమాట అండ్ ఒకళ్ళది క్లాసిక్ 350 దిస్ ఇస్ శ్రావణ్ అనమాట అండ్ ముందు పల్సర్ మీద ఉన్నది వాళ్ళ కజిన్ సో యాక్చువల్గా నలుగురమే అయ్యాము రైడర్స్ ఎంత తక్కువ మంది అయితే అంత ప్రశాంతంగా ఉంటుందో రంగ చెప్పాలంటే అంటే బ్రేక్స్ ఎక్కువ తీసుకోవడం ఉండదు లేకపోతే మనకి ఇప్పుడు 10 మంది అయ్యారనుకోండి 10 మందిని రైడ్ చేయడం కష్టమే కాకపోతే వస్తే సంతోషం రాలేదు కాబట్టి వెల్ అండ్ గుడ్ టేక్ థింగ్స్ ఆన్ ఏ పాజిటివ్ సైడ్ బ్రో అండ్ క్లైమేట్ కూడా
పెద్ద కూల్గా లేదు, కాకపోతే ఎండగా కూడా లేదు. మనం యాదాద్రి ఆర్ యాదగిరి గుట్ట దగ్గరికి వెళ్ళేసరికి ఏంటంటే క్లైమేట్ అనేది కంప్లీట్ ఒక రకమైన ప్లెజెంట్గా అయిపోతుంది. అండ్ లాస్ట్ టైం నేను సోలో రైడ్ వెళ్ళాను, అది యాక్చువల్గా బ్లాగ్ చేయలేదు, దట్ వాస్ జస్ట్ ఫర్ మై సాటిస్ఫాక్షన్, నా సాటిస్ఫాక్షన్ కోసం యాదగిరి గుట్ట వెళ్ళొచ్చాను అనమాట సోలో రైడ్. సో ఇప్పుడు ఏంటంటే ఆ గుడి కంప్లీట్ కన్స్ట్రక్షన్ అనేది అయిపోయింది కదా, సో వీ హ్యావ్ మచ్ మోర్ టు సీ, మీకు కూడా ఎలా ఉంది ఏంటి అని చూపించడానికి. సో మందర మంచి కంటెంట్ అనేది ఉందన్నమాట ఇప్పుడు. సో ఈ రూట్లో ఇప్పుడు రష్ ఎక్కువే ఉంది, అంటే ట్రాఫిక్ ఎక్కువే ఉంది, అట్ ది సేమ్ టైం రోడ్డు కూడా కంప్లీట్లీ ఏదో కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుందన్నమాట. సో కొద్దిగా డిలే అవుతుందనే అనుకుంటున్నాను నేను మనకు అక్కడ రీచ్ అయ్యేసరికి. సిపిఆర్ఐ సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్. సో రోడ్డు అయితే పెద్ద ఏం బాగాలేదు, చాలా చోట్ల ఇట్లా ప్యాచీ రోడ్డు ఉంది, అండ్ దానివల్ల ఏంటంటే ట్రాఫిక్ స్లో అవుతుంది. సో యాక్చువల్గా చెప్పాలంటే దిస్ ఇస్ ద థర్డ్ టైం నేను యాదగిరి గుట్ట వెళ్తోంది బైక్ మీద. సో ఇంతకుముందు నా పల్సర్ 150 ఉన్నప్పుడు నేను మా మిస్సెస్ వెళ్ళాము, అండ్ దెన్ తర్వాత నేను సోలోగా ఒకసారి వెళ్ళాను యాదగిరి గుట్ట బైక్ మీద చెప్తున్నా. అంటే బైక్ కార్లో అయితే ఎన్నిసార్లు వెళ్ళామో తెలియదు, కౌంట్ లేదనమాట దానికి, కాకపోతే బైక్ మీద దిస్ ఇస్ ద థర్డ్ టైం ఐఎమ్ గోయింగ్. అండ్ వెళ్ళిన ప్రతిసారి చాలా ప్లెజెంట్ అనిపిస్తుంది అనమాట అక్కడ, అక్కడ ఆ పవర్ అనేది ఉంటుంది అనమాట. అక్కడికి వెళ్ళంగానే మనకి ఓ రకంగా పాజిటివ్ వైబ్స్ అనేవి వచ్చేస్తాయి. సో ఇంతకుముందు మనకి పెద్దవాళ్ళు చెప్తారు చూడండి, గుడికి వెళ్ళినప్పుడు కొద్దిసేపు కూర్చుని రావాలి అని చెప్పి, ఆ కొద్దిసేపు కూర్చుని రావాలనే జస్ట్ అలా ఆంచి వచ్చేస్తారు లేచి. కాకపోతే దాని వెనకాల ఉన్న కాన్సెప్ట్ ఏంటంటే మనకేమన్నా నెగిటివ్ థాట్స్నా లేకపోతే నెగిటివ్ ఏమైనా ఉన్నా కానీ మనకి అక్కడికి వచ్చేసి కూర్చుంటే, ఇప్పుడు జనరల్గా చెప్పేది ఏంటంటే గుడి అనేది కట్టే ముందు దాంట్లో ఏవో కొన్ని యంత్రాలు, అవే అంటే యంత్రాలు ఇంకా చక్రాలు ఏవో ఉంటాయి కదా, కాపర్ ప్లేట్స్ తోటి ఉంటాయి. సో అవేవో వేసి ఆ ప్లేస్కి ఉన్న పవర్ని కొద్దిగా ఎలివేట్ చేసి టెంపుల్ కడతారంట అక్కడ. సో అలా చేయడం వల్ల ఏంటంటే మంచి పాజిటివ్ వైబ్స్ ఉంటాయి అన్నమాట ఆ ఏరియాలో. సో అందుకనే ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి గుడికి కానీ, లేకపోతే మీరు వాట్ ఎవర్ గాడ్ యూ ప్రే, మీరు ఒకవేళ చర్చ్కి వెళ్ళినా కానీ లేకపోతే మస్జిద్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ యూ విల్ ఫీల్ సమ్ కైండ్ ఆఫ్ ప్లెజెంట్ అనిపిస్తుంది అనమాట. సో అట్లా ప్లెజెంట్నెస్ నాకు యాదగిరి గుట్టలో ఐ ఫీల్ ఏ లాట్. అండ్ తిరుపతి నెక్స్ట్ వచ్చేసి తిరుపతి. సో ఈ రెండు ప్లేసెస్లో మంచి అసలు అంటే శబరిమల చెప్పక్కర్లేదు, అక్కడికి వెళ్ళామంటే ఇంకా ప్రపంచాన్ని మర్చిపోతాము. అట్లీస్ట్ వీక్లీ వన్స్ ట్రై చేయండి ఇటన్ వెళ్ళడానికి. థ్యాంక్ యూ, విజిట్ అగైన్, షూర్ షూర్ పక్కా మళ్ళీ వస్తా. సో యాక్చువల్గా మనోడు శ్రావణ్ రీసెంట్గా మనం అనంతగిరి హిల్ రైడ్ వేసాం కదా, సో అప్పుడే జాయిన్ అవ్వాల్సింది మనోడు, కానీ అప్పుడు జాయిన్ అవ్వలేకపోయాడు. అదే చెప్పాను కదా లెక్చరర్ ఏదో ఇన్స్పెక్షన్ ఉందని చెప్పాను ఆ వీడియోలో. సో తినే అనమాట. అండ్ సో మంచి రైడర్ ఇతను కూడా శ్రావణ్, మిస్టర్ శ్రావణ్. యాక్చువల్గా చెప్పాలంటే ఆకలి స్టార్ట్ అయిపోయింది, బ్రేక్ఫాస్ట్ రైడ్ ఏమో కానీ. సో ఇక్కడెక్కడన్నా మంచి హోటల్ కనిపిస్తే ఆగి తిందామన్న ప్లాన్లో ఉన్నాము. ఏవో హోటల్స్ వెళ్తున్నాయి కానీ అవి ఏంటంటే పక్కన సర్వీస్ రోడ్లోంచి ఉన్నాయన్నమాట. సో అటు ఆపలేము, ఇటు మెయిన్ రోడ్ మీద ఆపలేము. ఆత్మారాముని శాంతింపయ్యకపోతే మనల్ని నడవనివ్వడు. సో ఇప్పుడు యాదగిరి గుట్ట వచ్చి ఇంకా జస్ట్ 20 kilometers ఉంది అంతే. సో దట్స్ నాట్ టేక్ మోర్ దాన్ 20 minutes, మ్యాక్సిమం హాఫ్ అన్ అవర్ వేసుకోండి. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి మనకి 8:15. సో కరెక్ట్ 8:45 మనం యాదగిరి గుట్టలో ఉంటాము, అండ్ 9:00 టెంపుల్ ఓపెనింగ్ అని మనకి వెబ్సైట్లో ఉంది, ఇంటర్నెట్లో చూసాము. సో కరెక్ట్ టైంకి వెళ్తాం అనమాట. సో లాస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు యాదగిరి గుట్టలో దర్శనంకి టికెట్ ఉండే అనమాట, ఒకటి 100 rupees టికెట్ ఉంది, అంటే ఒకటి 50 ఒక లేకపోతే నార్మల్ ఏదో ఒక దర్శనం ఉందన్నమాట, నార్మల్ సర్వదర్శనం అంటారు కదా అది ఉంది. సో ఇంకోటి చాలామంది అడుగుతున్న క్వశ్చన్, లదాఖ్ రైడ్ ఎప్పుడు చేస్తున్నావు భయ్యా అని చెప్పి. సో బ్రో ఒకటి ఆలోచించాల్సింది ఏంటంటే మనము, అంటే నేను మెయిన్గా మనకి లీవ్స్కి కొద్దిగా దొరకవు కదా, అంటే అంత ఈజీగా లీవ్స్ అనేవి దొరకవు, మనం జాబ్ చేస్తున్నాం కాబట్టి. సో ఇప్పుడు జాబ్ లేకుండా కంప్లీట్ యూట్యూబ్ మీద ఉంటే ఫుల్ ఫ్రీడమ్ ఉంటుంది మనకి, కాకపోతే ఇప్పుడు ప్రస్తుతం సిచ్యువేషన్ అది కాదు కదా, అందుకని కొద్దిగా ఆలోచించాల్సి వస్తుంది. కాకపోతే డెఫినెట్గా చేద్దాం, క్వశ్చనే లేదు. అది మిస్ అయితే ఇంకా మనకి ఇంకేముంది, అది అందరి డ్రీమ్ రైడ్ కదా. సో ఖచ్చితంగా దట్ షుడ్ బి కవర్డ్. అండ్ త్వరలో ఇంకొక మంచి రైడ్ ఒకటి వస్తుంది, ఆ రైడ్ కూడా ఎక్కడికి ఏంటి అనేది నేను అనౌన్స్ చేస్తాను త్వరలోనే, కొద్దిగా సస్పెన్స్లో పెడదాము. మంచి రైడ్, ఎక్సలెంట్ రైడ్ అది.
సో స్టే ట్యూన్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఫటాఫట్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఛానల్ని. మంచి మంచి కంటెంట్ వస్తుంది కమింగ్ అప్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కూడా. నేను యాక్చువల్గా మొన్న లైవ్లో చెప్పినట్టు యమహా షోరూమ్కి వెళ్ళి ఆ ఎఫ్జిఎక్స్ అనేది వచ్చింది కదా, సో దాన్ని కూడా రివ్యూ చేద్దామని చూస్తున్నాను. చాలామంది అడుగుతుంది ఏంటంటే కేటీఎం బైక్స్ గురించి అడుగుతున్నారు. సో ఇక్కడ ఆల్రెడీ ఒక బైక్ లైన్ అప్ ఉంది. సో దిస్ ఈజ్ ఆల్ బైకర్స్ అనమాట. సో వాళ్ళు అక్కడ ఆగి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు. ఒక పర్టికులర్ బైక్ అనేది కాకుండా సో దే ఆర్ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ లాగా అయి ఉండొచ్చు. సో కింగ్స్ గ్రాండ్ రెస్టారెంట్ దగ్గర ఆగుతున్నాము. ఓకే సో గైస్ మనము బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఆగామన్నమాట ఆన్ ది వే టు యాదగిరిగుట్ట. ఇది కింగ్స్ గ్రాండ్ రెస్టారెంట్ అని చెప్పి. టిఫిన్ అయితే బాగుంది. ఐ మీన్ ఈ రూట్లో ఎవరైనా వెళ్తుంటే ఐ వుడ్ డెఫినెట్లీ సజెస్ట్ ఇక్కడ మీరు బ్రేక్ఫాస్ట్ చేయడానికి. అంటే మీల్స్ అవన్నీ ఉంటాయో తెలియదు కానీ బ్రేక్ఫాస్ట్ అయితే ఇట్స్ రియల్లీ గుడ్. అండ్ వీ హ్యావ్ ఫ్యూ రైడర్స్ విత్ అస్, అదో స్పెషల్లీ పూరి అంట మనోడి, పూరి బాగా నచ్చింది. సో హీ శ్రావణ్ అనమాట అండ్ దిస్ ఈస్ సంతోష్ అండ్ తిను అఖిల్. మీరు చూసే ఉంటారు పాత మన అనంతగిరి హిల్ రైడ్ లో వచ్చాడు మనతోటి. మేము నలుగురమే వెళ్తుంది ఈ రోజు. ఎక్స్పెక్ట్ చేసింది ఇంకొంతమందిని ఎక్స్పెక్ట్ చేశాము, కాకపోతే వాళ్ళు కుదరలేదో మరి ఏంటో తెలియదు వాళ్ళ పర్సనల్ డిసిషన్స్ వల్ల రాలేకపోయారు. సో దీస్ ఆర్ ది ఫోర్ బైక్స్ అనమాట, 3 క్లాసిక్స్ అండ్ ఒకటి పల్సర్ 150 సీసీ. మనకి ఈ రైడ్లో అయితే పార్టిసిపేట్ చేస్తున్నాము. సో ఇక్కడ నుంచి యాదగిరి గుట్ట మాక్సిమం ఇంకో 10 to 15 కిలోమీటర్స్ ఉంటుంది, అంతకంటే ఎక్కువైతే ఉండదు. 10-15 కిలోమీటర్స్ 20 కిలోమీటర్స్ ఉందా? ఓకే 20 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి యాదగిరి గుట్ట. ఇప్పుడు టైం వచ్చేసి 9:15 అవుతుంది అండ్ 10 o'clock కి దర్శనం స్టార్ట్ అవుతుంది అని చెప్పి వెబ్సైట్ లో చూపిస్తున్నారు. సో గైస్ చూస్తున్నారు కదా హోటల్స్ అయితే ఈ రూట్ లో కిటకిటలు ఆడిపోతున్నాయి, కార్లు గీర్లు అన్ని వస్తున్నాయి. కాకపోతే మేము అనుకోవడం ఏంటంటే ఇవన్నీ యాదగిరి గుట్టకి వెళ్లే బండ్లు అయితే మాత్రం అక్కడ రష్ పగిలిపోతుంది. అదే ఇప్పుడు తింటూ బ్రేక్ఫాస్ట్ చేస్తూ అదే మాట్లాడుకున్నాను అనమాట. చూద్దాం మరి, దర్శనం అయితే 10 o'clock కి స్టార్ట్ అవుతుంది యాదగిరిగుట్టలో. యాజ్ పర్ ది వెబ్సైట్, మనకి వెబ్సైట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే దర్శనం విల్ స్టార్ట్ అట్ 10 o'clock. కాకపోతే టెంపుల్ మార్నింగ్ ఓపెన్ చేస్తారు. సాటర్డే సండే కొద్దిగా డిఫరెంట్ టైమింగ్స్ ఉన్నాయి. సో సండే వచ్చేసి 10 o'clock టు ఈవినింగ్ 5 o'clock. సో అదొకటి చూసుకోండి మీరు ఒకవేళ సండే వచ్చేటట్టయితే. సాటర్డే వచ్చేసి మార్నింగ్ 9 to 7-8 o'clock వరకు ఉంటుంది అండ్ మిగతా రోజుల్లో యాజ్ యూజువల్గా మార్నింగ్ 5 to 8 o'clock వరకు ఉందన్నమాట. సో ఒకసారి మీరు దర్శనం చేసుకోవడానికి వచ్చేటట్టయితే కనుక ఒకసారి దృష్టిలో పెట్టుకోండి టైమింగ్స్. సో చూస్తున్నారు కదా ఇదే అనమాట నేను చెప్పింది, కంప్లీట్ క్లైమేట్ చేంజ్ అయిపోయింది. మనకి హైదరాబాద్లో ఎట్లుండింది కొద్దిగా ఎండగా వేడి అలా ఉండింది, ఇక్కడికి వచ్చేసరికి మనకి కంప్లీట్గా అంటే అవుట్స్కర్ట్స్ ఒకటి, మళ్ళీ ఏంటంటే చుట్టూ చాలా చెట్లు ఉన్నాయి. సో కూల్ బ్రీజ్ అనమాట, అసలు వన్ ఆఫ్ ది ఎక్సలెంట్ ఫీలింగ్ ఈ రూట్లో మాత్రం ఎప్పుడు వచ్చినా కానీ. అండ్ యాదాద్రిలో కూడా అదే యాదగిరి గుట్టలో కూడా ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట క్లైమేట్. అంటే ఇప్పుడు చాలా కన్స్ట్రక్షన్ ఏదో చాలా చేశారు ఎక్స్ట్రా కూడా. ఇంకోటి మన వాళ్ళు చెప్పడం ఏంటంటే అది కన్స్ట్రక్షన్ అయితే అయిపోయింది కానీ ఇనాగరేషన్ ఇంకా కాలేదు. సో వీ జస్ట్ నీడ్ టు వెయిట్ ఫర్ ది ఇనాగరేషన్ అని అంటున్నారు. కాకపోతే మెయిన్ అదే మాడిఫై చేసిన టెంపుల్, ఇనాగరేషన్ కాలేదు. సో యాజ్ యూజువల్గా రెగ్యులర్గా ఉండే టెంపుల్ అయితే ఓపెన్ ఉందంట. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది డేంజరస్ థింగ్ అనమాట, హైవేలో ఉన్నప్పుడు రివర్స్ రావడం అనేది మాత్రం అసలు అది ఎంత డేంజరస్ థింగ్ అంటే అంత డేంజరస్ థింగ్. అసలు ఎందుకు చేస్తారో అర్థం కాదు. అట్లా రూట్ మిస్ అయితే కొద్దిగా ముందుకెళ్ళి యూటర్న్ చేసుకుని రావచ్చు కానీ ఇప్పుడు ఆయన వెనక్కి వస్తున్నాడు, హైవేలో వెనక్కి వస్తుంది వెహికల్ అని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కదా. సో ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు కొద్దిగా ముందుకెళ్ళి, ఒకవేళ మీరు డ్రైవ్ చేస్తుంటే లేకపోతే రైడ్ చేస్తుంటే హైవేలో మాత్రం రివర్స్ అనేది చేయకండి కారు. ఎందుకంటే వెనక నుంచి వచ్చే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే కారు ముందుకెళ్తుందని అనిపిస్తుంది కానీ ఇట్లా కారు రివర్స్ చేస్తుందని చెప్పి ఎవరు గెస్ చేయరు. సో బీ కేర్ఫుల్, అదొక లైవ్ ఎగ్జాంపుల్ అనమాట, కనిపించగానే చెప్పాలనిపించింది. సో గైస్ హియర్ వీఆర్ ఫైనలీ ఎట్ యాదగిరి గుట్ట మెయిన్ ఎంట్రన్స్. సో ఈ రూట్ కూడా మనకి అసలు అద్దరిపోతుంది అనమాట, ఇంకో రకంగా ఉంటుంది ఈ రోడ్. చూస్తున్నారు కదా ఆ హిల్ కానీ లేకపోతే ఈ కొబ్బరి చెట్లు, అసలు లొకేషన్ అంటే లొకేషన్, ఇది సీనిక్ లొకేషన్. అసలు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మాత్రం యాదగిరి గుట్ట అని ఒక రేంజ్లో డెవలప్ చేసింది. చూస్తున్నారు కదా అసలు అసలు లుక్ ఎట్ ది, అసలు నాకు మాట్లాడడానికి జస్ట్ యూ హ్యావ్ టు బి హియర్ టు ఎక్స్పీరియన్స్ అండ్ విట్నెస్ ది బ్యూటీ ఆఫ్ నేచర్ అండ్ మెయింటెనెన్స్ కూడా భయ్యూ. మెయింటెనెన్స్ మామూలుగా ఉండదు ఇట్లా మెయింటైన్ చేయాలంటే. సో తెలంగాణ గవర్నమెంట్ ఈజ్ డూయింగ్ ఏ గ్రేట్ జాబ్ అని చెప్పచ్చు ఇక్కడ. సో గైస్ ఫైనలీ వచ్చేసాము. సో దట్ ఈస్ అ బ్యూటిఫుల్ యాదాద్రి యాదగిరి గుట్ట. అసలు లాస్ట్ టైం నేను వచ్చినప్పటికీ ఇప్పటికే రూపురేఖలు కంప్లీట్గా మారిపోయినాయి.
అంటే అప్పుడు అంతా ఇదంతా కొద్దిగా అండర్ కన్స్ట్రక్షన్ ఉండే అనమాట. బట్ ఇప్పుడు చూస్తే ఫుల్ ఫేజ్లోకి వచ్చేసిన యాదగిరి గుట్ట. ఇక్కడేదో డైవర్షన్ పెట్టినట్టున్నారు ఇటు స్ట్రైట్గా కాకుండా. ఓకే, ఇక్కడంతా కన్స్ట్రక్షన్ వర్క్ నడుస్తుంది. సో ప్రస్తుతానికి ఇటు డైవర్షన్ తీసుకుని కొట్టాలన్నమాట. టెంపుల్ ఇటేమో కాదో తెలియదు మనకి, అంటే జనాలందరూ వెళ్తుంటే మనం కూడా వెళ్తున్నాం. టెంపుల్ ఇటేనా బ్రో? టెంపుల్ ఇటేనా? సో మన వల్ల అది టైర్ ఇరుక్కుపోయింది, వచ్చేసింది. అందుకనే ఏ పర్పస్కి వాడే బండ్లు ఆ పర్పస్కి వాడాలి అంటారు, అందుకే. అది మొత్తానికి ఎక్కాం రోడ్డు. సో అటంటే ఏంటంటే రోడ్ ఎక్స్టెన్షను రోడ్ వైడనింగ్ ఏదో జరుగుతుందన్నమాట. సో అందుకని చుట్టూ తిరిగి గల్లీలు గల్లీ మేసి ఆనపడ. బాబా బాబా, అసలు ఏమన్నా చేశారా యాదాద్రి టెంపుల్? సో యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే ఫోర్ వీలర్స్ని పైకి అలౌ చేయట్లేదు. సో ఇక్కడ ఆపేసి ఆటోలు వెళ్ళాలన్నమాట. టూ వీలర్స్ అయితే క్వశ్చనే లేదు, పంపించేస్తారు పైకి. ఐ మీన్ అలౌ చేస్తారు పైకి. ఓ ఇక్కడ నుంచి కాదనుకుంటా ఎంట్రన్స్, ఇంకా ముందు నుంచి ఉందన్నమాట. ఓకే ఓకే, ఇక్కడ నుంచి వి హావ్ టు టేక్ అప్ అన్నమాట. ఓకే, సో టూ వీలర్స్ అలౌ చేస్తున్నారు, ఏం ప్రాబ్లం లేదనమాట. సో ఓన్లీ ఫోర్ వీలర్స్కి అక్కడెక్కడ పార్కింగ్ చూపించి అక్కడ నుంచి ఆటోలో వెళ్ళమంటున్నారు. సో లాస్ట్ టైం కూడా మనకి సేమ్ ఇదే అనమాట జరిగింది, కార్లో వచ్చినప్పుడు ఫ్యామిలీతోటి. సో సూపర్ కూల్, అందుకే బైక్స్ అంటే అంత క్రేజ్ అనమాట. బైక్స్ ఈజ్ ద అల్టిమేట్ గోల్ ఆఫ్ ది డిటర్మినేషన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ థింగ్ ఇన్ ద వరల్డ్. ఏమైనా అర్థమైందా నేను చెప్పింది? అంటే తెలుగులో చెప్తాను చూడండి, బైక్స్ అంటే అందుకే నాకు అంత ఇష్టం అని. అబ్బా ఇంగ్లీష్లో చెప్తే ఇంత మీనింగ్ ఉందా అనొచ్చు, అంత మీనింగ్ ఉందని నాకు తెలుగులో చెప్పే వరకు నాకే తెలీదు. ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతోంది, అయిపోయిందని చెప్పారేంటి? కన్స్ట్రక్షన్ ఇంకా జరుగుతోంది, అవ్వలేదన్నమాట ఇంకా. ఓకే, ఓ ఓ జనాలు బహుత్ లోగ్ హే, మన పార్కింగ్ కిదర్ కర్నా హే. సో గైస్ దర్శనం అయితే ఎక్సలెంట్గా అయింది. 5 మినిట్స్ అంటే 5 మినిట్స్ కూడా పట్టలేదు దర్శనానికి. మేము బయట జనాలు చూసి అసలు ఎంతమంది ఉంటారో అని చెప్పి 150 రూపీస్ టికెట్ తీసుకున్నాం అనమాట. కాకపోతే అసలు జనాలే లేరు. ఇక్కడ చూడండి బయట ఎంతమంది ఉన్నారో జనాలు. క్యూలో దర్శనం క్యూలో మాత్రం హార్డ్లీ ఓ 10 మంది కూడా లేరు అనమాట. సో ఇలా వెళ్ళి అలా వచ్చాము. సో మొత్తానికి యాదగిరి గుట్ట దర్శనం అయితే అయిపోయింది అండ్ వీఆర్ ప్రెటీ మచ్ సాటిస్ఫైడ్. ఒకసారి కింద దిగిన తర్వాత జస్ట్ ఒక షాప్లో ఆగి కొద్దిగా వాటర్ తాగేసి ఏమన్నా తినేసి మళ్ళీ రైడ్ సెట్ కొడితే రోడ్ ఎక్స్టెన్షన్ చేస్తున్నారు. అటు ఇటు షాప్స్ అన్నీ కొట్టేసేసరికి అసలు మామూలుగా ఫుల్ ట్రాఫిక్ జామ్ అనమాట. ఇందాక కూడా ఆ గల్లీలో పడి వచ్చింది, అందుకే. అసలు చూడండి మొత్తం కంప్లీట్ ఎంత దూరం నుంచి ఇట్లుందో, ఫుల్ ట్రాఫిక్ జామ్ అనమాట. మన వాళ్ళు ఇంకా ఎక్కడో వెనకాల ఇరుక్కుపోయారు. ఎండ అయితే మండిపోతుంది, మళ్ళీ స్టార్ట్ అయింది. అంటే ఇప్పుడు టైం కూడా మంచి గట్టిగా ఎంత అయింది టైము, 11:10 అవుతుంది. అసలు ఈ హీట్కి వర్క్ జరుగుతుంది దీని అన్నిటికీ. అసలు
సో ఇందాక ఇటు నుంచి ఇటు వెళ్ళి మనం కొద్దిగా ఇదంతా తప్పించుకున్నాం అన్నమాట. మన వాళ్ళు పాపం ఇంకా వెనకాలే ఇరుక్కున్నారు. సో వీ విల్ వెయిట్ హియర్. ఇక్కడ ఒక చోట ఎక్కడన్నా ఒక హోటల్ లాగా కనిపిస్తే వీ విల్ వెయిట్. ఒక్క హోటల్ భయ్యా, హోటల్ స్వీట్స్ అంట, స్వీట్స్ ఉన్నాయి, కూల్ డ్రింక్స్ కూడా ఉన్నాయి. సో బయలుదేరాము. అక్కడ ఆల్మోస్ట్ ఎంత లేదన్నా ఒక హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ ఆగాము, జస్ట్ రిలాక్స్ అనమాట ఎండలో అంతా. సో ఇట్ వాజ్ లైక్ కైండ్ ఆఫ్ టైరింగ్ లాగా అనిపించింది. సో అక్కడ ఏంటంటే కొద్దిగా ఆగి వాటర్ ఇంకా కూల్ డ్రింక్స్ తాగేసి దెన్ మళ్ళీ బయలుదేరాం మనం. సో ఎప్పుడైనా కానీ మీరు రైడ్ చేస్తుంటే ఏం చేస్తారంటే అట్లీస్ట్ ఒక 100-150 కిలోమీటర్స్కి ఒకసారి ఆపి వెహికల్, కొద్దిగా మీరు రిలాక్స్ అవ్వండి, అట్ ది సేమ్ టైం బండికి కూడా కొద్దిగా రెస్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. ఒకేసారి కొట్టేసామంటే 100 కిలోమీటర్లు 1.5 అవర్లో పోతాయండి, 2 అవర్స్లో పోతాయండి. మనం రీచ్ అయ్యి ఏంటంటే సేఫ్గా రీచ్ అవ్వాలి, అట్ ది సేమ్ టైం మనకి బండి కూడా ప్రాబ్లమ్స్ ఏమీ రాకూడదు రైడ్లో. సో అదొకటి దృష్టిలో పెట్టుకుని ఒక 100-150 కిలోమీటర్లకు ఒకసారి బ్రేక్ ఇస్తే ఎంతోసేపు అక్కర్లేదు, ఒక 15 నిమిషాలు బ్రేక్ ఇస్తే సరిపోతుంది అనమాట. సో ఇట్లాంటివి కొద్దిగా దృష్టిలో పెట్టుకోండి బండి నడిపేటప్పుడు. అదేదో సేయింగ్ ఉంది కదా, సుబ్బారావు ఈజ్ లేట్ అనేది, ఇట్ ఈస్ మోర్ బెటర్ దాన్ లేట్ సుబ్బారావు అని చెప్పి. సో అందుకని మీరు యు టేక్ కేర్, నెమ్మది వెళ్ళండి, తొందర ఏం లేదు, రేస్ కాకుండా రైడ్ని ఎంజాయ్ చేస్తే వెళ్ళండి, అద్దిరిపోతుంది. సో దిస్ ఈజ్ సురేంద్రపురి, నేను మీకు చెప్పింది. అండ్ నాకు తెలిసి ఓపెన్ ఉందో లేదో మరి తెలీదు, చూస్తున్నారు కదా వీ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ పెద్ద పెద్ద మూర్తి ఉన్నాయన్నమాట. సో ఇటువైపు ఆంజనేయ స్వామి ఉంది కదా, దాని వెనకాల శివుడిది ఉంటుంది అనమాట. సో ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ చాలా గుళ్ళు మోడల్స్ దీంట్లో ఉన్నాయంటారు, నేను కూడా వెళ్ళలేదు ఇప్పుడు. సో శివుడిది పెద్ద లింగం అండ్ పాము, ఎక్సలెంట్ కదా, ఎప్పుడన్నా వెళ్ళాలి దానికి కూడా. చాలాసార్లు ఈ రూట్లో తిరుగుతాం కానీ మనం వెళ్ళాలి అన్న ఇది రాదు ఎప్పుడు, అంటే అనుగ్రహం ఉంటాయని వెళ్ళలేమేమో. సురేంద్రపురి అవునా, ఓకే. సో అయితే బయట తెలిసిన ఇన్ఫర్మేషన్ ఫేక్ అనమాట, మన శ్రావణ్ వెళ్ళాడంట, కాకపోతే దాంట్లో 300 రూపీస్ ఎంట్రన్స్ టికెట్, కాకపోతే దాంట్లో ఏముండదు, నార్మల్ గుళ్ళు ఎట్లుంటుందో అట్లనే ఉంటుంది. చాలామంది ఏంటంటే చాలా వేరే వేరే గుళ్ళు అన్నీ ఒక దగ్గర కట్టినట్టు ఉంటుందని చెప్పారట, కానీ మామూలు గుళ్ళనే ఉంటుంది అని మనోడు చెప్తున్నాడు, చూశాడంట. సో శ్రావణ్ చెప్తున్నాడు అంటే తను ఇంతకుముందు ఎప్పుడో వెళ్ళాడంట కూడా. సో దట్ ఈస్ ద లేటెస్ట్ అప్డేట్, నేను ఇప్పటివరకు అట్లా అనుకోవట్లేదు, ఇట్స్ అ కైండ్ ఆఫ్ స్పెషల్ ప్లేస్ అన్నట్టుగా ఫీల్ అవుతున్నా అనమాట. ఓకే ఫైన్. సో గైస్ దట్ బీయింగ్ సెడ్ ఐ వుడ్ లైక్ టు ఎండ్ ద వీడియో ఓవర్ హియర్. మీకు ఈ వీడియో ఏ రీజన్ వల్ల నాకు నచ్చితే లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి, అట్ ది సేమ్ టైం షేర్ చేయండి వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తోటి. నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఎలా అనిపించింది ఈ వీడియో అని చెప్పి, లేకపోతే ఇంకేమన్నా సజెషన్స్ ఉన్నా కానీ నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. కామెంట్ సెక్షన్ ఈజ్ ఆల్వేస్ యువర్స్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ గైస్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి, సో దట్ నేనేమన్నా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. సో దట్ బీయింగ్ సెడ్ లెట్స్ మీట్ మై నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ నెవర్ బ్యాక్ డౌన్. జై హింద్.